సార్ మీ అబ్బాయి వచ్చాడు సార్. మళ్ళీ ఎందుకు వచ్చావు? తనకు కాలేజీలో సీట్ రాలేదని చెల్లి ఊరేసుకుని చనిపోయింది. అమ్మ మార్కెట్ నుంచి వస్తూ ఎవరినో కాపాడబోయి మ్యాన్ హౌలో పడి తను చనిపోయింది. వాళ్ళిద్దరికీ దహన సంస్కారం చేయాలి, అందుకోసమే వచ్చాను నాన్న. అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు నాన్న, త్వరగా బయలుదేరండి. అంతా అయిపోయింది, ఇక నేను వచ్చి ఏం చేస్తాను? ఆ కార్యక్రమం ఏదో నువ్వే చేసి మీరు లేకుండా నేనేం చేయగలనా? ఈ పాడు సమాజంలో ఎలా అడుగు పెట్టను? ఏ దేశ క్షేమం కోసం నా రక్తం ధారపోశాను, ఆ దేశ పాలకులు అధికారులు నాకేం మిగిల్చారు? డాక్టర్ల నిర్లక్ష్యం ఒక బిడ్డని పురిట్లోనే బలి తీసుకుంది, రిజర్వేషన్ల చిక్కుముడి మరో బిడ్డను ఉరి తీసింది, బాధ్యత మరిచిన యంత్రాంగం మాన్యువల్ రూపంలో నా భార్యను బలి తీసుకుంది. నీతి నిజాయితీ న్యాయం ధర్మం లేని ఈ సమాజం లంచాలతో దౌర్జన్యాలతో దారుణంగా కుళ్ళిపోయింది. ఇలాంటి పాపిష్టి సమాజంలోకి వచ్చే కంటే ఈ నాలుగు గోళ్ల మధ్య మిగిలిపోవడమే మేలు. ఇలా వితండవాదం చేస్తూ జీవితాంతం ఇక్కడే ఉండిపోతారా? దయచేసి నా మాట వినండి నాన్న, దహన సంస్కారాలకు ఆలస్యం అవుతుంది, రండి నాన్న. దేశాన్ని రక్షించుకున్న నేను నా వాళ్ళని రక్షించుకోలేకపోయాను, ఇక ఏ ముఖం పెట్టుకుని దహన సంస్కారాలు చేయమంటావరా? నీ మాట నీదే కానీ నా మాట వినవా నాన్న? కనీసం చివరి చూపుకైనా రండి. నీకెన్నిసార్లు చెప్పాలిరా ఈ కలుషిత సమాజంలోకి అడుగుపెట్టనని? నీకు దమ్ముంటే ఈ కుళ్ళు వ్యవస్థని కూకటి వేళ్లతో పెకలించి వేసాయి, నవ సమాజాన్ని నిర్మించు, అప్పుడు అడుగు పెడతారు. ఎందరో మేధావులు కలిసి నిర్మించిన నవ సమాజమే కుప్పకూలిపోయింది. ఎందరో మహాత్ములు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి కాపాడుకోండి ప్రజల ముందు పెడితే కుక్కలు చెప్పిన విస్తరి చేశారు. కులాల కుంపట్లతో మతాల మంటలతో మనిషిని మనిషిని విడదీసి విభజించి పాలిస్తుంటే ఒక సామాన్యుని నేనేం చేయగలను? నా కడుపున పుట్టిన వాడి నోటి నుంచి ఇలాంటి మాటలు వింటానని నేను అనుకోలేదు. నా కుటుంబానికి అన్యాయం జరిగిందని నేను ఆవేశంతో ఇలా మారిపోలేదు. చట్టాల లొసుగుల ముసుగులు తొడుక్కొని ఈ దేశాన్ని దోచుకు తినే రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పి లొసుగులు లేని కఠినమైన చట్టాలను రూపొందించి ఈ దేశాన్ని కాపాడాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను చేసే చాలా పెద్ద రిస్క్ అనే తెలుసు, అయినా ఎంతో మంది ప్రజల కోసం నేను ఒక క్రిమినల్గా మారడం తప్పలేదు కదా. సారీ భారత్, నువ్వు చేస్తుంది తప్పనాలో ఒప్పనాలో అర్థం కాని పరిస్థితి నాది. కానీ నువ్వు పులి నోట్లో తలపెట్టావు, ఎలా బయటపడతావో తలుచుకుంటేనే గుండె చల్లమంటోంది. సారీ స్ఫూర్తి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. రై మీరు స్ఫూర్తి జాగ్రత్త. పర్లేదు. అయ్యో ఇదేం ఘోరం తల్లి, పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలి అమ్మ చెల్లి నుజ్జు నుజ్జయి 6 రోజులు కాలేదు, ఇప్పుడు నీకు ఇలా జరిగిపోయింది. ఈ వార్తల గోల వద్దే తల్లని అమ్మ ఎంత చెప్పినా వినకుండా పార్లమెంటు సమావేశాలకు వచ్చి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటేవి. జర్నలిస్ట్గా నిజాన్ని సేకరించి ప్రజలకు మేలు చేద్దామనుకున్నాను పిన్ని. బాధ్యత లేని యంత్రాంగం వల్ల అమ్మని చెల్లిని పోగొట్టుకుని ఒంటరిదాన్ని అయ్యాను పిన్ని. అమ్మ మాట వినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది పిన్ని. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడితే నీ ఆరోగ్యం పాడవుతుంది. ఊరుకోవే తల్లి. మీరంతా బయటకు వెళ్ళండి, ఈ రూమ్ క్లీనింగ్ చేయాలి. బావగారు మీరా? వసుంధరా నువ్వేంటి ఇక్కడ? జమ్మూ కాశ్మీర్ గొడవల్లో తలదూర్చిన మీరు అక్కడ మాయమై ఇన్నాళ్ళకి ఇక్కడ కనిపించారు. మీకోసం వెతుకుతూ అక్క వైదేహి శృతి కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇక స్ఫూర్తి ఏదో ఢిల్లీ సమావేశాలకని వచ్చి ఇలా అయిపోయింది. ఎంత ఘోరం జరిగిపోయింది తల్లి. ఏ రోజుకైనా దేవుడు మనందరినీ కలుపుతాడనుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకుంటామని ఊహించలేదు తల్లి. ఇన్నాళ్ళు ఏమైపోయారు నాన్న? నీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ అమ్మ చెల్లి మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు నాన్న. నీకోసం వెతికి వెతికి చివరకు హాస్పిటల్లో క్లీనింగ్ మెన్ గా ఉండిపోయాను తల్లి. ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను తల్లి, వదిలి వెళ్ళను. ఏమండో రాయుడు గారు, మన యంగ్ పిఎం గారు పార్లమెంట్ మొత్తాన్ని నెట్ సెంటర్ గా మార్చేశారు. ఇక్కడ నెట్ బాగోతాలు చూపించేస్తారా ఏంటి? మా అల్లుడు గారు, ఐఎమ్ సారీ, మన ప్రధాని గారు మంచి రసికులు కదా, అందుకే ఇలాంటి ఏర్పాట్లు చేయించినట్టున్నారు. ఇది పార్లమెంట్, ఎక్కడ ఎలా మాట్లాడారు తెలుసుకోండి. ఉన్నమాట అంటేనే ఉలిక్కి పడుతున్నారు పిఎం గారు. పార్లమెంట్ లో జరిగే తిట్ల పురాణాల గురించి మీ అల్లుడు గారికి ఇంకా తెలిసినట్లేదు. మా అల్లుడు గారు, సారీ, ప్రధాని గారు పార్లమెంట్ కు రావడం ఇదే మొదటిసారి కదా? అవును, అది కూడా మా పార్టీ మీ పార్టీ దయ వల్ల కదా. మీరు మేము కలిసి ఎన్నో ఆశలు పెట్టుకుని మా అల్లుడు గారిని ప్రధానిగా చేశాం. మరి మనకు ఏం మేలు చేస్తారో, ఏ విధానాలు అమలు జరుపుతారో చూద్దాం. ఏ విధానాలు అమలు పరిచినా, ఏ బిల్లు ప్రవేశపెట్టినా మనకు అనుకూలంగా మార్చుకుంటే సరే. బడ్జెట్ సొమ్మంతా మన జేబుల్లోకి రావాలి కదా రాయుడు గారే. ఈ కంప్యూటర్లు ఏంటో, ఈ గోలేంటో, అసలే మన వాళ్ళు సగం మంది నిశానీగాళ్ళు. ఏది నొక్కబోయి ఏది నొక్కుతారో. అసలు ఈ సమావేశాలు ఎలా నిర్వహిస్తాడో మా అల్లుడు తలుచుకుంటే భయంగా ఉంది పరమశివం గారు. సగం మంది నాయకులు నిశానీలు కాబట్టే మనం ఒకసారిగా ఉన్నాం. మీరేం దిగులు పడకండి రాయుడు గారు, ప్రధానమంత్రే మీ అల్లుడు కదా, మీ మాట చెబుతారు కదా. అది నిజమే గాని ఈ సమావేశాల గొడవల్లో లక్షలు లక్షలు ఖర్చు పెట్టి తెప్పించిన ఈ కంప్యూటర్లు భద్రంగానే ఉంటాయంటారా? మామూలుగా మైకులు కుర్చీలే మన కోపాలకు మొక్క మొక్కలు అయిపోతున్నాయి. ఈ కంప్యూటర్లో లెక్క అయినా ఇది మన సొమ్ము కాదు కదా. అది నిజమేలే. ఈ రకంగానైనా టెండర్లు పిలిస్తే మన వాళ్ళకి మళ్ళీ పని దొరుకుతుంది. మరే అబ్బా, ఇందాక నుంచి వింటున్నా, నీకు మీరే మాట్లాడేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, అంత భయం ఎందుకు మావగారు? అన్నీ నేను చూసుకుంటాను కదా, మీరు హాయిగా ప్రశాంతంగా ఉండండి. అందుకే కదా మేమందరం కలిసి మిమ్మల్ని ప్రధానిగా ఎన్నుకుంది. మెయిన్ కాన్సెప్ట్ అదే. గౌరవ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమం మన దివంగత ప్రియతమ ప్రధాని వి ధర్మారావు గారికి శ్రద్ధాంజలి ఘటించడం. ఆయన చాలా మంచి సీనియర్ నాయకులు. ఆయన సేవలు చాలా అమూల్యమైనవి. ఆయన మన భారతదేశాన్ని ఒక మహోన్నతమైన దేశంగా మార్చి ప్రపంచ దేశాల ముందు నిలబెట్టాలని అహర్నిశలు కృషి చేశారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించకుండానే గుండెపోటుతో అకాల మరణం చెంది స్వర్గస్థులయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మనం అందరం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. This house is adjourned for tomorrow. గౌరవ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా మీకు ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి మన పార్లమెంట్ భవనం పూర్తిగా కంప్యూటరైజ్ చేయబడింది. అంతేకాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ పవర్ఫుల్ మైక్రోఫోన్ సిస్టాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. అంచేత మీ ప్రతి కదలిక, మీ ప్రతి మాట ఇక్కడ నిశితంగా గమనించబడతాయి. కాబట్టి సభ్యులందరూ సభకు సహకరించాలని, హుందాగా ప్రవర్తించాలని, సభా సమయాన్ని ఏమాత్రం వృధా చేయొద్దని మరీ మరీ కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సభలోని ప్రాపర్టీకి ఎవరైనా నష్టం కలిగిస్తే దానికి పూర్తి బాధ్యత వారే భరించాల్సి ఉంటుందని మరీ మరీ గుర్తు చేస్తున్నాను. ఈరోజు మన సభా కార్యక్రమం క్వశ్చన్ అవర్తో ప్రారంభమవుతుంది. అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి కేఎం రాయుడు గారు, ఆయన అనుచర వర్గం పదవులు కోల్పోయారు. తిరిగి పదవులు పొంది మళ్లీ అదే అవినీతి పనులకు పాల్పడుతున్నారు. పేద రైతుల పొలాలపై పడి ఎన్ఆర్ఐ బృందాల్ కంపెనీకి అప్పగించండి దౌర్జన్యం చేశారు. వారిపై ప్రభుత్వం చర్యలేమైనా తీసుకుంటుందా లేదా అన్నది సభకు తెలియపరచాలని కోరుతున్నాను. అధ్యక్ష, ఏదో పత్రికల్లో 4 వార్తలు రాసినంత మాత్రానా, టీవీలో 4 క్లిప్పింగ్లు చూపించినంత మాత్రానా సరిపోదు. సిబిఐ వారు దర్యాప్తు చేసి మమ్మల్ని నిర్దోషులుగా తేల్చారు. ఆ విషయం ప్రతిపక్ష నాయకులకు ఇంకా తెలియదు కాబోలు. అధ్యక్ష, ఇక ఎన్ఆర్ఐ బృందాలు గారి విషయం అంటారా, మా ప్రభుత్వం ఈ దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచడానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఐ బృందాలు గారి కంపెనీ తరఫున స్థలం సేకరించాం. ఆ స్థలం మేమేమి ఊరికినే అన్యాయంగా ఆక్రమించలేదు అధ్యక్ష. లక్షలకి లక్షలు ఆ రైతులకు నష్టపరిహారం చెల్లించే సేకరించాం. ఇందులో దౌర్జన్యం ఏముంది? అందుకు మీకు సన్నకారు రైతుల పంట పొలాలే దొరికాయా? సమాధానం చెప్పండి. అధ్యక్ష, పంటలు సరిగ్గా పండక ఎంతో మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి ఎంతో మంది పేద రైతుల్ని ఆదుకోవడానికి మా ప్రభుత్వం దేశ విదేశాల నుండి ఎంతో మంది ఎన్ఆర్ఐలను ప్రోత్సహించి వాళ్ళ చేత మన దేశంలో ఎన్నో పరిశ్రమలను స్థాపించి ఆ పేద రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో వాళ్లకు మేలు చేయాలనే సద్బుద్ధితో వాళ్ళ భూముల్ని సేకరిస్తున్నాం. ఇది తప్ప చెప్పండి? నిజంగా మీరు రైతులకు మేలు చేయాలనుకుంటే మిగులు భూములు, బంజరు భూములు ఎన్నో ఉన్నాయి కదా, ఆ భూములు కంపెనీల కోసం సేకరించవచ్చు కదా. మీకు ఆ రైతుల భూములే దొరికాయా? అధ్యక్ష, అసలు వసతులు సౌకర్యాలు లేని చోట కంపెనీలు ఎలా పెడతారో, వ్యాపారాలు ఎలా చేస్తారో ఇలాంటి నాయకుల వల్ల మన దేశానికి రావాల్సిన అన్నారాలు ఎంత పక్క దేశాలే పోతున్నారు. ఒక్క మొక్కలో చెప్పాలంటే వీళ్ళంతా అభివృద్ధి నిరోధకులు సార్. అధ్యక్ష, భూగరిష్ట చట్ట ప్రకారం ఒక రైతుకు 25 ఎకరాల భూమి మాత్రమే ఉండాలి. అలాంటిది ఒక కంపెనీకి వేల ఎకరాల భూముల్ని ఇస్తున్నారు. రైతుకు ఒక చట్టం, కంపెనీకి ఒక చట్టమా? అధ్యక్ష, ఒక కంపెనీ ఉందంటే అది కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. మరి ఒక రైతు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాడు చెప్పండి. పరమశివం గారు, రాయుడు గారి కంప్యూటర్లో మీ బ్యాంక్ ఖాతా వివరాలు ఒకసారి చూసుకోండి. అదేంటి అధ్యక్ష, నా అకౌంట్లో 5 లక్షల రూపాయలు ఉండాలి. అందులోంచి గవర్నమెంట్ అకౌంట్లోకి 75,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయిపోయింది. అలా ఎందుకు జరిగింది నాకు అన్నీ తెలియాలి. చూడండి పరమశివం గారు, ఇదంతా ప్రభుత్వ ఆస్తి, అంటే ప్రజల ఆస్తి. దిస్ ఈస్ ది గవర్నమెంట్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. అంటే ప్రజల కొరకు, ప్రజల యొక్క, ప్రజల వల్ల ఏర్పడిన ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిది. ఈ పార్లమెంట్లో చట్టాలను రూపొందించి శాసనాలుగా అమలు పరచాల్సింది మనమే. మరి ఆ చట్టాలని, శాసనాలని మనమే ఉల్లంఘిస్తే ఎలా చెప్పండి? మనమే ఉల్లంఘిస్తే ఎలా? ఐఎమ్ సారీ, వీ హ్యావ్ నో రైట్ ఎట్ ఆల్. నేను ఈ విషయాన్ని సభ ప్రారంభానికి ముందు మీ అందరికీ చాలా స్పష్టంగా చెప్పాను. బ్యాడ్ లక్, మీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎంతో ప్రజాధనం నాశనం అయిపోతుంది, ఎన్నో కోట్ల విలువ చేసే సభా సమయం వేస్ట్ అయిపోతుంది. మన ప్రధానమంత్రి గారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించేలాగా, నష్టపరిచిన వాళ్ళు పరిహారం చెల్లించేలాగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే మీరు పగలగొట్టిన కంప్యూటర్ నష్టం 50,000, మధ్యలో దూరి సభా సమయాన్ని వేస్ట్ చేసినందుకు 25,000, మొత్తం 75,000 మీ ఖాతాలోంచి గవర్నమెంట్ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. ఇదే మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన కంప్యూటర్ విధానం. అధ్యక్ష, ఇది చాలా దారుణం. మేము ప్రజానాయకులం, అహర్నిశలో ప్రజల కోసమే పాటుపడే ప్రజాసేవకులం. పార్లమెంట్ సమావేశాలందరితో ప్రశ్నలు సమాధానాలు సహజం, అందులో గొడవ గోళ కామనం. దీని మీద సాయంత్రం అన్నీ రద్దు చేయండి. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. అధ్యక్ష, మన యువ ప్రధాని గారు బొత్తిగా రాజకీయ అనుభవం లేనివారు. ఈ వ్యవస్థ గురించి, ఈ చట్టాల గురించి వారికి సరైన అవగాహన లేదు అధ్యక్ష. కాబట్టి ఈ నిర్ణయాల్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా నేను తమరికి మనవి చేసుకుంటున్నాను. స్పీకర్ సార్, ప్రైమ్ మినిస్టర్ ఇస్ యంగర్ ఇన్ ఏజ్. దో హి ఇస్ న్యూ కమర్ టు ద పార్లమెంట్, హి హస్ టేకెన్ గుడ్ డెసిషన్స్. ప్లీజ్ డోంట్ చేంజ్ దిస్ డెసిషన్. ఓకే, 20 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు స్పష్టం చేశారు. అందుకని ఆ 25 ఎకరాలను అలాగే ఉంచేసి బినామీ పేర్ల మీద ఉన్న వాటిని గవర్నమెంట్ లాగేసుకుంది. దట్స్ ఆల్. గడ్డి బాబు దగ్గర కుక్కను కట్టేస్తే అది తిరదంట, పశువుల్ని తిరదంట. అలాగే ఊరికే పని